हेलो टीचर्स, वेलकम टू अवर सेशन टुडे। ఈ రోజు ఈ సెషన్ లో బ్లూమ్ క్లాస్ స్పాన్సర్ చేస్తున్నటువంటి ఈ సెషన్ ఆఫ్లైన్ టీచింగ్ నుండి ఆన్లైన్ తరగతులకు మార్చడం ఎలా, ఓకే? ఆ సెషన్ ను ఇంకా జాయిన్ అయ్యే వాళ్ళు ఉన్నారు, ఒక 2 నిమిషాలు వెయిట్ చేసి కంటిన్యూ చేద్దాం, ఓకే? సో అంత లోపల ఎవరైతే జాయిన్ అయ్యారో మీరు కామెంట్ సెక్షన్ లో హాయ్ అని చెప్తే బాగుంటుందండి. సో ఈ సెషన్ ఇంటరాక్టివ్ గా ఉండేదానికి ఉపయోగం అవుతుంది. కామెంట్స్ పోస్ట్ చేస్తూ ఉండండి, మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేస్తూ ఉండండి. మీరు ఆ విధంగా పోస్ట్ చేయడం వల్ల మనం ఆ పాయింట్స్ ని తీసుకో మనం డిస్కస్ చేయొచ్చు. నాకు సాధ్యమైనంత వరకు వాటిని తీసుకొని ఆన్సర్ చేయడానికి ప్రయత్నిస్తాను. మీరు ఎవరైతే చూస్తూ ఉన్నారో కామెంట్స్ లో పోస్ట్ చేయడం మర్చిపోవద్దండి. ఇంకా కొద్దిగా జాయిన్ అయ్యే వాళ్ళు ఉన్నారు, ఇంకొక జస్ట్ 2 మినిట్స్ వెయిట్ చేసి మనము స్టార్ట్ చేస్తాం. ఇది చాలా ఇంపార్టెంట్. మనకు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనం ఇంతవరకు ఒక ట్రెడిషనల్ వేలో ఆఫ్లైన్ టీచింగ్ అంటే ఫిజికల్ క్లాసెస్ మనం తీసుకుంటూ వచ్చాము. అయితే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో అటువంటి ఆఫ్లైన్ క్లాసెస్ నుండి ఆన్లైన్ క్లాసెస్ కు ఎలా మూవ్ అవ్వాలి? సో ఆన్లైన్ క్లాసెస్ తీసుకోవాలంటే ఏమేమి మనము రెడీ చేసుకుని ఉండాలి, ఏమేమి కవర్స్ పడుతుంది, మనకు రిక్వైర్మెంట్స్ ఏమేమి ఉంటాయి, ఇటువంటివి చాలా విషయాలు మనం ఈ సెషన్లో డిస్కస్ చేద్దాము. ఇంకొక నిమిషము మనం ఈ సెషన్ స్టార్ట్ అవుతుంది. సో ఎంతమంది జాయిన్ అయ్యారో వాళ్ళని తీసుకుని మనం ముందరకు వెళ్దాము. బ్లూమ్ క్లాస్ వాళ్ళు ఈ సెషన్ని టీచర్స్ కోసం స్పెసిఫిక్గా ఆర్గనైజ్ చేశారు. బ్లూమ్ క్లాస్ గురించి తెలుసుకోవాలంటే ఈ కంపెనీ ఫౌండర్స్ జయదేవ్ గోపాలకృష్ణన్ అని, వాళ్ళు సిఇఓ, 17 ఇయర్స్ మొబైల్ మరి ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ నుంచి వచ్చారు వాళ్ళు. అదేవిధంగా మణిపాల్ కేట్వల్ పియర్సన్, యాక్చువల్లీ అక్కడ వాళ్ళు ఒక టాండమ్ అని ఒక కంపెనీ ఉండింది కేరళలో, దాన్ని వీళ్ళు అక్వైర్ చేశారు మణిపాల్ వాళ్ళు, అమ్మిట పియర్సన్ అని చేంజ్ అయింది. అదేవిధంగానే రీటైల్ ఎడ్యుకేషన్ పియర్సన్ లో ఎక్స్ ప్రెసిడెంట్ గా వర్క్ చేశారు. అదే సిటీఓ చూసినట్లయితే గోపుల్ జంగ్ కానీ, వీళ్ళు 20 ఇయర్స్ టెక్నాలజీ ఫీల్డ్ లో ఎక్స్పీరియన్స్ ఉంది, ఎక్స్ కంట్రీ హెడ్ గా అవెంటైల్ లో వర్క్ చేశారు. అది లేటర్ అది సోనిక్ వాళ్ళని దాని మీద అక్వైర్ చేయడం జరిగింది. మాస్టర్స్ సిఎస్ ఉటాహ్ లో చేశారు, 8 ఇయర్స్ బే ఏరియాలో డిహెచ్ఎల్ లో వర్క్ చేశారు. మీరు బ్రాండ్స్ చూసినట్లయితే బ్లూమ్ క్లాస్, హ్యాషల్, ఈ రెండు హ్యాషల్ అని చూస్తున్నారు కదా, ఈ రెండును మీరు మార్కెట్లో ఈ బ్రాండ్స్ చూస్తారు ఈ కంపెనీకి సంబంధించి. ఇక ఇన్వెస్టర్స్ పార్ట్నర్స్ వచ్చినట్లయితే ఫ్లిప్కార్ట్, ఓలా, వీళ్ళు ఏంజల్ ఇన్వెస్టర్స్ ఈ కంపెనీలో. అదేవిధంగా గూగుల్ లాంచ్ ప్యాడ్ 2017 హ్యాషలను సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఏమిది గూగుల్ లాంచ్ ప్యాడ్ అంటే, ఎవరైతే న్యూ ఇనిషియేటివ్స్ కొత్త ఐడియాస్తో ముందుకు వస్తుంటారో అటువంటి వాటిని తీసుకుని వాళ్ళని ఎంకరేజ్ చేయడం జరుగుతూ ఉంటుంది, ఓకే? సో ఇక మన విషయానికి వచ్చినట్లయితే ఎందుకు మనము ఆఫ్లైన్ క్లాసెస్ నుండి ఆన్లైన్ క్లాసెస్కు వెళ్ళాలి అనేది మనం చూస్తే, రాబోయే 10 సంవత్సరాల్లో ఉపాధ్యాయులు ఆన్లైన్లోకి వెళ్ళి వారి ప్రతిష్టను పెంచుతారు. ఇది యాక్చువల్గా ఏమి అంటే, మనం నెక్స్ట్ ఫ్యూచర్ ఏమి అని మనం క్వశ్చన్ చేసినప్పుడు ఆన్లైన్ అనేది ఒక మంచి ఆప్షన్. మరి ఇక్కడ ఎవరైతే ఇప్పుడు అర్లీగా స్టార్ట్ చేసి క్లాసెస్ తీసుకోవడము, ఆన్లైన్ క్లాస్ తీసుకోవడము వాళ్ళు స్టార్ట్ చేస్తారో, రాబోయే 10 సంవత్సరాల్లో వాళ్ళు ఒక స్టేజ్లో ఉంటారు, మంచి రెప్యుటేషన్ ఉంటుంది. అటువంటిది మీరు చూస్తారు రాబోయే 10 సంవత్సరాల్లో ఎవరు ఇప్పటి నుంచి టైం ఇన్వెస్ట్ చేస్తారు. అందుకోసమే మేమేం చెప్తున్నామంటే, ఇది మీరు కంట్రోల్ చేసుకోగలిగేటువంటి ఒక మంచి డిజిటల్ ప్లాట్ఫామ్ ఇది,
సో ఇటువంటి దాంట్లో మీ టైం ఇన్వెస్ట్ చేసి ఇప్పటి నుంచినే మీరు కూడా రాబోయే 10 సంవత్సరాల్లో అటువంటి ప్లేస్లో మీరు కూడా ఒక మంచి రిప్యుటేషన్ బిల్డ్ చేసుకుని టీచర్స్గా మీ క్లాసెస్ని రన్ చేసుకోవచ్చు. సో ఒకేసారి మీరు అన్ని ఆఫ్లైన్ క్లాసెస్ ఏమున్నాయో అన్ని క్లోజ్ చేసి మీరు ఆన్లైన్ క్లాసెస్ తీసుకోండి అని సజెస్ట్ చేయడం లేదు. అయితే ఆఫ్లైన్ క్లాసెస్తో పాటు ఆన్లైన్ క్లాసెస్ కూడా తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇక విషయానికి వస్తే మనము ఈ సెక్షన్ లో దేని గురించి మనం డిస్కస్ చేద్దామంటే ఆన్లైన్ లో బోధించడానికి అవసరమైనవి. ఆన్లైన్ మనం క్లాసెస్ తీసుకోవాలంటే ఏవేవి మనకు అవసరం అవుతాయి ఈ విషయం గురించి డిస్కస్ చేస్తాం. అదేవిధంగా కోర్సు ఫీజులను నిర్ణయించడం మరియు మార్కెటింగ్ చేయడం. ఆన్లైన్లో కోర్సెస్ మనం స్టార్ట్ చేస్తున్నామంటే వాటి ఫీజుని ఎట్లా మనం నిర్ణయించాలి, మరి మన కోర్సుని ఏ విధంగా మార్కెటింగ్ చేసుకోవాలి, నెక్స్ట్ ఆన్లైన్ తరగతికి ముందు సన్నాహాలు లేదా తయారీ, ఆఫ్ కోర్స్ ఇప్పుడు మీరు ఆఫ్లైన్ క్లాసెస్ కూడా కొన్ని మీరు ప్రిపేర్ అయ్యి వెళ్తూ ఉంటారు, అదేవిధంగా ఆన్లైన్ తరగతి అని చెప్పినప్పుడు ఏవేవి మనం యాక్చువల్లీ రెడీ చేసుకోవాలి, ముందుగా రెడీ చేసుకోవాలనే దాని మీద మాట్లాడడం జరుగుతుంది. నెక్స్ట్ ఆన్లైన్ తరగతి సమయంలో అనుసరించాల్సిన విషయాలు. ఆఫ్లైన్ క్లాసెస్ కు ఆన్లైన్ క్లాసెస్ కు డిఫరెన్స్ ఉంటుంది, అది ఖచ్చితంగా మనము తెలుసుకోవాల్సిన విషయం. సో ఏ విధంగా మనం ఆన్లైన్ క్లాసెస్ అంటే ఏ విధంగా మనం క్లాస్ తీసుకోవాలి, క్లాస్ తీసుకునే ముందర ఏమి, క్లాస్ తీసుకునేటప్పుడు ఏమి, ఇటువంటివన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. ఇక చివరిగా కొన్ని చిట్కాలతో మరియు మీకు ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే మీ నుంచి ఏదన్నా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ని ఆ సెషన్తో ఇది ముగించడం జరుగుతుంది. ఓకే, సో ఎవరు ఆన్లైన్ క్లాసెస్ తీసుకోవాలి, చాలా మందికి ఉన్నటువంటి ఒక పెద్ద క్వశ్చన్. చాలా మంది టీచర్స్ అడుగుతూ ఉంటారు, నేను డ్రాయింగ్ టీచర్ ఆన్లైన్ క్లాసెస్ తీసుకోవచ్చా, నేను సాఫ్ట్ స్కిల్ టీచర్ ఆన్లైన్ క్లాసెస్ తీసుకోవచ్చా. సో మీరు యాక్చువల్ అట్లా చూసినట్లయితే ఇక్కడ ఈ పర్టికులర్ టీచర్ ఎట్లా ఆన్లైన్లో క్లాస్ తీసుకోవాలి అనేటువంటిది ఏది లేదు. మీరు బోధించే నైపుణ్యాలున్న ఎవరైనా ఉపాధ్యాయులు ఎవరైనా సరే వాళ్ళకి ఆ స్కిల్ ఉంటే చాలు, నేను టీచ్ చేయగలను, ఆ స్కిల్ ఉంది నాకు అనేటువంటి ఎవరైనా టీచరు ఆన్లైన్లో క్లాసెస్ తీసుకోవచ్చు. సో అది ఆఫ్టర్ స్కూల్ టీచర్స్ కావచ్చు, మెడిటేషన్ కోచెస్ కావచ్చు, యోగా ఇన్స్ట్రక్టర్స్ కావచ్చు, వర్కౌట్ ట్రైనర్స్, చాలా కేటగిరీస్ ఉన్నాయి. సో ఎవరైనా సరే వాళ్ళు ఆన్లైన్లో క్లాసెస్ తీసుకోవచ్చు. ఓకే, సో ఏ విధమైనటువంటి రిస్ట్రిక్షన్స్ లేవు. ఒకే ఒకటి, మీరు ఆన్లైన్లో క్లాస్ తీసుకోవాలంటే మీకు ఇంట్రెస్ట్ ఉండాలి, అదేవిధంగా ఆ స్కిల్ సెట్ ఉండాలి. నేను ఆ లెసన్ లేదా ఏదో సబ్జెక్ట్ నేను టీచ్ చేస్తున్నా, నేను టీచ్ చేయగలటువంటి ఒక స్కిల్ ఉంటే చాలు ఆన్లైన్లో క్లాస్ తీసుకోవచ్చు. అయితే ఆన్లైన్ క్లాస్ నేను స్టార్ట్ చేయాలంటే కనీస అవసరాలు ఏంటి, ఏమేమి నా దగ్గర ఉండాలి, ఏముంటే నేను క్లాసెస్ స్టార్ట్ చేయొచ్చు. దీంట్లో మొదటిది మీకు తెలిసినటువంటిది ల్యాప్టాప్ డెస్క్టాప్ ఉండాలి, ల్యాప్టాప్ లేదా డెస్క్టాప్ ఉండాలి. స్పెసిఫిక్గా కెమెరా మరియు మైక్రోఫోన్ ఈ రెండు కూడా అవసరమవుతాయి. ఎందుకంటే మీరు మీ క్లాస్ని మీరు బ్రాడ్కాస్ట్ చేస్తున్నారు అంటే, మీ క్లాస్ని మీరు స్టూడెంట్స్ చూడమని చెప్తున్నారు అంటే ఖచ్చితంగా వీడియో ఆడియో రెండు కూడా ట్రాన్స్ఫర్ అవ్వాలి. సో అందుకోసము కెమెరా మైక్రోఫోన్ రెండు కూడా అవసరం అవుతాయి. ఓకే, అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఉంది. టీచర్స్ అడుగుతారు, సార్ మా దగ్గర ల్యాప్టాప్ డెస్క్టాప్ లేదు, ట్యాబ్ ఉంది, మొబైల్ ఫోన్ ఉన్నాయి, టచ్ స్క్రీన్ మొబైల్ ఫోన్, సో నేను క్లాసెస్ తీసుకోవచ్చా. ఓకే సుకుమార్ సార్ వెల్కమ్, హ్యాపీ టు సీ యూ. మీరు ఎవరే కానీ టీచర్స్ ఎవరెవరు ఈ సెషన్ చూస్తున్నారో అయినంత ఇంటరాక్టివ్గా సెషన్ ఇంటరాక్టివ్గా ఉండేదానికి కమెంట్ సెషన్లో మీ కమెంట్స్ రాస్తూ ఉండండి, ఇది చాలా యూజ్ఫుల్గా ఉంటుంది.
అలాంటి మీరందరూ టీచర్స్, మీకు తెలుసు ఒక క్లాస్ ఎఫెక్టివ్ గా ఉండాలంటే టీచర్ ఒక్కడే మాట్లాడడం కాదు, టీచర్స్ తో పాటు స్టూడెంట్స్ కూడా టీచర్స్ అడిగేటువంటి వాటికి స్టూడెంట్స్ రిప్లై చేస్తూ ఉన్నప్పుడే ఆ క్లాస్ ఇంటరాక్టివ్ గా ఉంటుంది. అదేవిధంగా ఈ ఒక సెషన్ లో నేను ఒక్కడే మాట్లాడుతుంటే ఇది వన్ వే అయిపోతుంది. సో మీరు కూడా కమెంట్స్ చేయడం మర్చిపోవద్దండి. ఓకే, ఇక ఈ మొబైల్ ఫోన్ లేదా టచ్ స్క్రీన్ అటువంటి ట్యాబ్ అంటే ఇవి తీసుకోవచ్చు. ఈ డివైజెస్ యూజ్ చేసి టీచ్ చేసేకా లేదా పాఠం చేసేకా లేదా అంటే అయ్యలేదు అనేది ఏం లేదు. అయితే ఆ ఎఫెక్టివ్నెస్ కొద్దిగా తగ్గుతుంది, కంఫర్టబిలిటీ కొంచెం తక్కువ ఉంటుంది. లేదంటే ఏదైనా ఒక క్లాస్ చాలా ఇంటరాక్టివ్ గా ఉండాలి అంటే, ఏదైనా ఫైల్స్ అవన్నీ షేర్ చేసుకోవాలి అంటే, అటువంటి ఆప్షన్స్ అన్ని కూడా మీకు చిన్న స్క్రీన్ లో ఎఫెక్టివ్ గా చేయడం కష్టం అవుతుంది. మరి లెంతీ కోర్సెస్ అంటే ఇప్పుడు 6 మంత్స్, 1 ఇయర్ ఇటువంటి కోర్సెస్ మీరు చేసే తప్పు. ఇటువంటి లెంతీ కోర్సెస్ కష్టం, మొబైల్లో వీటిలో చేయడం కష్టం. సుకుమార్ అడుగుతున్నారు, బ్లూమ్ క్లాస్ ఇస్ ఓపెన్ సోర్స్ ప్లాట్ఫామ్. సార్ ఇది ఓపెన్ సోర్స్ ప్లాట్ఫామ్ అని కాదు, బ్లూమ్ క్లాస్ ఏమనేది నేను సెషన్ లో కవర్ చేస్తాను. అప్పటికి మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే నేను ముందరికి చెప్తాను సార్. ఈ సెషన్ కవర్ మాట్లాడుతూ ఇది చెప్తున్నప్పుడు ఈ పీపీటీలోని నేను దాన్ని కూడా కవర్ చేస్తాను. ఓకే, మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే నేను అప్పుడు మళ్ళీ ఇంకొకసారి వచ్చి క్లియర్ చేస్తాను. ఓకే, ఇక నెక్స్ట్ రిక్వైర్మెంట్ మీరు చూసినట్లయితే ఇంటర్నెట్ ఉండాలి. డెఫినెట్లీ ఇప్పుడున్నటువంటి ఆన్లైన్ అంటేనే ఇంటర్నెట్, ఇంకా వేరే ఏం చెప్పేట్లే లేదు. సో ఇంటర్నెట్ అనేది దానికి ఒక లిమిటేషన్ ఏమి, ఎంత స్పీడ్ ఉండాలి ఇంటర్నెట్ అంటే. సో అందుకే ఇంటర్నెట్ స్పీడ్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మినిమం 2 Mbps స్పీడ్ ఉండాలి. ప్రతి ఒక్కరూ చెక్ చేసుకోండి, ఎందుకంటే మినిమం 2 Mbps స్పీడ్ లేకున్నప్పుడు కంఫర్టబిలిటీ ఉండదు. అక్కడ మీరు ఏదైతే వీడియో స్టూడెంట్స్ చూస్తున్నారో, మీరు ఏదైతే వీడియో ఎక్కడి నుంచి ట్రాన్స్మిట్ చేసి చూస్తున్నారో, అవన్నీ కూడా కొంచెం ప్రాబ్లమ్స్ అవుతాయి. సో మినిమం 2 Mbps స్పీడ్ ఉన్నప్పుడు ఆ కంటిన్యూటీ ఉంటుంది మీకు మరి స్టూడెంట్కి. మీరు ఏది మాట్లాడుతున్నారో అది గ్యాప్ లేకుండా అవతల వ్యక్తి ఈజీగా వినగలుగుతారు. లేదంటే వాళ్ళకు ఏమనిపిస్తుంటే అక్కడ ల్యాగ్ వస్తుంది. మీరు మాట్లాడేది మీరు మాట్లాడిన తర్వాత 1 నిమిషమో 2 నిమిషాలు 3 నిమిషాలు అది స్పీడ్ మీద డిపెండ్ అవుతుంది. అందుకోసం మేము చెప్తామంటే మినిమం 2 Mbps స్పీడ్ ఉండేట్లు చూసుకోండి. టీచర్స్ ఇక్కడ ఏది యూజ్ చేయాలి, ఏ బ్రాడ్బ్యాండ్ లేదా ఏ సర్వీస్ యూజ్ చేయాలి, సర్వీస్ ప్రొవైడర్ యూజ్ చేయాలి, ఏది స్పెసిఫిక్ ఏది లేదండి. మీ ఏరియాలో మీకు ఏవైతే సర్వీస్ ప్రొవైడర్స్ ఉన్నారో మీరు చూడండి, వాళ్ళలో ఎవరు కన్సిస్టెంట్గా మీకు సర్వీస్ ఇవ్వగలుగుతారో, ఏది స్పీడ్ బాగుందో అది తీసుకుంటే చాలు. ఓకే, మినిమం 2 Mbps స్పీడ్ అనేది ఇప్పుడు ఏమంత పెద్ద కష్టం కాదు, ఖచ్చితంగా దొరుకుతుంది. ఇక నెక్స్ట్ వస్తే పవర్ బ్యాకప్. సో క్లాసుకు కనీసం ఒక 90 నిమిషాలు పవర్ బ్యాకప్ ఉండేట్లు చూసుకోండి. సో ఏదే ఒక క్లాస్ మనం మామూలుగా తీసుకుంటే 40 నిమిషాల నుంచి 90 నిమిషాల వరకు తీసుకుంటాం. సో అట్లీస్ట్ ఒక క్లాస్ కవర్ అయ్యేటట్లా మనకు పవర్ బ్యాకప్ ఉండాలి. ఓకే, సో ఇది మర్చిపోవద్దండి. ఇక ఇంపార్టెంట్ విషయం అంటే డిజిటల్ ప్యాడ్ అండ్ పెన్. ఏం డిజిటల్ ప్యాడ్ అండ్ పెన్, ఎందుకు కావాల్సి పడుతుంది ఇది మనకు? కొన్ని సబ్జెక్ట్స్ మనం తీసుకున్నట్లయితే కేవలం మాట్లాడేదాని నుంచి ఆ సబ్జెక్ట్స్ మనము ఎఫెక్టివ్గా టీచ్ చేయలేం. మనకు కొన్ని టూల్స్ అవసరం అవుతాయి. ఇప్పుడు మనము క్లాస్ రూమ్లో అయితే బోర్డు యూజ్ చేసుకుంటాం, బోర్డ్ పైన మనం రాస్తాం, ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో అటువంటి ఫెసిలిటీ మీకు కావాలి అంటే ఆన్లైన్లో మరి డిజిటల్ పెన్ ప్యాడ్ లేదా వ్యాకమ్ అనే డివైజ్ మీరు యూజ్ చేయాల్సి పడుతుంది. ఓకే, ఇనిషియల్ స్టేజ్ ప్రారంభించినప్పుడు ప్రాబబ్లీ మీకు కొద్దిగా కష్టం అనిపించవచ్చు.
అయితే యూజ్ చేయంగా డెఫినెట్లీ మీకు అది కంఫర్ట్ అవుతుంది, బాగా అనుకూలంగా కూడా ఉంటుంది. వేరే వేరే దాంట్లో వెరైటీస్ అన్నీ ఉన్నాయి, చూడండి మీకు మీ బడ్జెట్లో ఎటువంటిది కావాలో అటువంటిది కొనుక్కోవచ్చు. నెక్స్ట్, ఇవన్నీ అయిన తర్వాత ముఖ్యమైనది వీడియో స్ట్రీమింగ్ సాఫ్ట్వేర్. ఇప్పుడు మనం ఏదైతే క్లాస్ ఇక్కడ తీసుకుంటున్నామో అది స్టూడెంట్స్ అక్కడ కూర్చొని వినాలి అన్నప్పుడు కంపల్సరీగా వీడియో స్ట్రీమింగ్ సాఫ్ట్వేర్ మనకు కావాల్సి పడుతుంది. మీరు ఆల్రెడీ కొన్ని పేర్లు విని ఉంటారు, మీ ఫ్రెండ్స్ చెప్పుకోవడం లేదా మీరు మాట్లాడుకోవడం వేరే వేరే దగ్గర కొన్ని పేర్లు వినే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మైక్రోసాఫ్ట్ టీమ్స్ అని ఉంది, అదేవిధంగా గూగుల్ హ్యాంగ్ అవుట్స్ అని ఉంది, జూమ్ అని ఉంది, వాట్సాప్, స్కైప్, ఇవన్నీ మీరు రెగ్యులర్గా మార్కెట్లో వినేటువంటి పేర్లు. సార్ బేసిక్ డిజిటల్ ప్యాడ్ ఆవరేజ్ ప్రైస్ అని మీరు అన్నట్లయితే ఒక 5000 లో కొంచెం బాగున్నటువంటిది నాకు తెలిసినట్లుగా దొరుకుతుంది సార్. కొంచెం మీరు మెయింటైన్ చేసుకునేటటువంటి ఒక 5000 లో కొంచెం బాగుండేది దొరుకుతుంది. నెక్స్ట్ పెట్టిండే కొద్దీ ఉన్నాయి, యాక్చువల్లీ 50, 60, 1 lakh వరకు వేరు వేరే సైజెస్ ఫీచర్స్ దండిగా ఉన్నాయి. సో మీరు మీ బడ్జెట్ని చూసుకుని దాన్ని ఏదన్నా సరే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో స్ట్రీమింగ్ సాఫ్ట్వేర్స్ ఇన్నైనా ఉండేది అంటే కాదు, మనకు ఇవి కాకుండా ఆఫ్ కోర్స్ మార్కెట్లో వేరు వేరే వీడియో స్ట్రీమింగ్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. సో మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే ఇక్కడ నేను మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, అయితే ఇవన్నీ ఉంటే నేను క్లాసెస్ తీసుకోవచ్చా? ఖచ్చితంగా క్లాసెస్ తీసుకోవచ్చు. అయితే మేము చూడంగా ఎక్కడ కొంచెం ప్రాబ్లం అవుతుంది అంటే, ఇప్పుడు క్లాస్ అనేది కేవలం వీడియో స్ట్రీమింగ్ కాదు, దానికి వేరు వేరే యాక్టివిటీస్ దాంతో అసోసియేట్ అయి ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కోర్స్ ఫీజు కలెక్ట్ చేసుకోవాలి. ఫిజికల్ క్లాసెస్లో మీరు టీచరు పేరెంట్తో ఇంటరాక్ట్ చేస్తారు, అక్కడ కూర్చొని మాట్లాడి కోర్స్ ఫీ కలెక్ట్ చేసుకుంటారు. ఇప్పుడు ఆన్లైన్ క్లాస్ అన్నప్పుడు ఎలా చేస్తారు? సో ఆన్లైన్ క్లాసెస్ అంటే మీరు అకౌంట్ నంబర్స్ షేర్ చేయాల్సి పడవచ్చు, లేదా మీ యూపీఐ ఐడి అవి షేర్ చేయాల్సి పడవచ్చు, లేదా మనకు యాప్స్ ఉన్నాయి, గూగుల్ పే, ఫోన్పే, ఈ విధంగా యాప్స్ ఉన్నాయి, వేరు వేరే పేమెంట్ యాప్స్ ఉన్నాయి, పేటిఎం, ఈ విధంగా. సో దాని నుంచి కూడా మీరు తీసుకోవచ్చు, కరెక్టా? అదేవిధంగా ఇప్పుడు ఎన్ని ఎన్రోల్మెంట్స్ ఉన్నాయి, ఎన్ని బ్యాచ్లు ఉన్నాయి, ఎవరెవరు ఎంక్వైరీ చేశారు, ఇవన్నీ మీరు ఒక దగ్గర ఎక్కడన్నా లిస్ట్ చేసుకోవాల్సి పడుతుంది. ఓకే, సో అవన్నీ లిస్ట్ చేసి మెయింటైన్ చేసేకి ఎక్కడైనా ఒక ఎక్సెల్ ఇటువంటి ఒక స్ప్రెడ్షీట్ని మీరు యూస్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్, ఇప్పుడు ఏ క్లాసెస్ ఏ రోజుల్లో నడుస్తాయి, దాన్ని ఒక క్లీన్గా చెక్ చేసుకోవాలన్నప్పుడు ఒక క్యాలెండర్ వంటి టూల్స్ని యూస్ చేస్తూ ఉంటారు. అదైన తర్వాత ఏదైనా మెసేజ్లు పంపించాలి పేరెంట్స్కు, ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలియచేయాలి వాళ్ళకు. సో అటువంటి కమ్యూనికేషన్ అన్నీ కూడా ఏం చేస్తాము, వాట్సాప్, ఎస్ఎంఎస్ ఇవి యూస్. సో బేసిక్గా ఏమవుతుంది అంటే, మీరు ఆన్లైన్ టీచింగ్ అని ఎంటర్ అయినప్పుడు మీరు ఈ విధంగా వేరు వేరే టూల్స్ని యూస్ చేయాల్సి పడుతుంది. సో ఈ అన్ని టూల్స్ని కోఆర్డినేట్ చేస్తూ మీరు మీ పాఠం చేసుకోవాలి, మీ లెసన్ కంటిన్యూ చేసుకోవాలి, మీ క్లాసెస్ని కంటిన్యూ చేసుకోవాలి. సో ఇది కొద్దిగా కష్టం అవుతుంది, ఎందుకంటే ఇక్కడ ఏది ఒక లిమిట్ లేదు, మీ రిక్వైర్మెంట్స్ అన్ని కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. ఓకే, సో అందుకోసం మీకు బ్లూమ్ క్లాస్ ఎక్కడ యూజ్ అవుతుంది అంటే, ఇటువంటి ఫీచర్స్ మీకు ఏవైతే కావాల్సి పడతాయో అవన్నీ కూడా ఒకే ప్లేస్లో మీకు దొరుకుతాయి. అంటే ఇప్పుడు మీవి ఏవేవి కోర్సెస్ మీరు ఆఫర్ చేస్తున్నారో, ఏ బ్యాచెస్ని మీరు ఆర్గనైజ్ చేస్తే అవన్నీ కూడా ఒక క్లీన్గా ఒక ప్లేస్లో మీరు ప్రజెంట్ చేయొచ్చు, ఒక దగ్గర ఎంటర్ చేసి క్లీన్గా ఒక ప్రజెంటబుల్ ఫామ్లో చూపించుకోవచ్చు. అదేవిధంగా బ్లూమ్ క్లాస్ ప్లాట్ఫామ్ యూస్ చేసి డైరెక్ట్గా మీరు పేమెంట్స్ని కలెక్ట్ చేసుకోవచ్చు, ఆ లర్నర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళ నుంచి డైరెక్ట్గా మీరు కలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ఇక్కడ జూమ్ ప్రీమియంని ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. సో మీకు వీడియో స్ట్రీమింగ్ కోసం ఇక్కడ జూమ్ ప్రీమియం సర్వీసెస్ దొరుకుతుంది. ఓకే,
ఆడియో అలర్ట్స్ ఆటో అలర్ట్స్ ఉన్నాయి మీకు ఇక్కడ మీరు ఏదైతే స్కెడ్యూల్ క్రియేట్ చేశారో ఆ స్కెడ్యూల్కి సరిపోయే విధంగా ఆటో అలర్ట్స్ సో ఒక రిమైండర్ మాదిరిగా స్టూడెంట్స్కు మరియు టీచర్స్కి కూడా వెళ్తూ ఉంటుంది మీరు హోంవర్క్ పంపించవచ్చు వాళ్ళు పంపించినటువంటి అసైన్మెంట్స్ని చెక్ చేసుకోవచ్చు ఏదైనా మెసేజ్ కావాలంటే కమ్యూనికేట్ చేసుకోవచ్చు మరి ఒక సింగిల్ డిజిటల్ ఐడెంటిటీ మీదే అయినటువంటి ఒక ప్రొఫైల్ డిజిటల్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని షేర్ చేసుకునేందుకు ఈ ప్లాట్ఫామ్ మీకు యూజ్ అవుతుంది సో సుకుమార్ గారు మీకు ఇక్కడ ఆన్సర్ దొరికింది అని భావిస్తున్నాను మీరు అడిగారు అప్పుడే బ్లూమ్ క్లాస్ ఏ విధంగా ఉపయోగపడుతుంది ఏమిది బ్లూమ్ క్లాస్ అని సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు మాకు తెలియచేయచ్చు మీకు అక్కడ ఒక లింక్ కానొస్తుంటుంది కమెంట్స్ లో అది క్లిక్ చేసి మీ డీటెయిల్స్ మీరు డ్రాప్ చేశారంటే మా పక్క నుంచి మేమే కాల్ చేసి మీకు అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మా కలీగ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు ఏమేమి డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తారు ఇక నెక్స్ట్ వస్తే ఆన్లైన్ కోర్సు దాన్ని ఫిక్స్ చేయడము ఏ విధంగా ప్రైజ్ అలాట్ చేయడం ఎంత ప్రైస్ యాక్చువల్లీ నేను మార్కెట్ పెట్టుకోవాలి ఇటువంటివన్నీ కూడా చాలా సందేహాలు ఉంటాయి సో అటువంటి దానికోసము చూడండి ఏ కోర్సు మీరు మార్కెట్ లో ఆఫర్ చేయాలి సో ఆ కోర్సు ఆఫర్ చేసే ముందు మీ స్టూడెంట్స్ ఎవరు వాళ్ళ రిక్వైర్మెంట్ ఏమి అనేది చూడండి దాని ప్రకారం మీరు కోర్స్ ఆఫర్ చేయాలి మీ సబ్జెక్టే కావచ్చు గ్రేడ్ అదే కావచ్చు బట్ అయితే అక్కడ ఉన్నటువంటి రిక్వైర్మెంట్ తగినట్లుగా మీరు ఎవరు మీ విద్యార్థులు వాళ్ళకి కావాల్సిందేది ఏమి అని తెలుసుకుని దాని ప్రకారం మీరు ఆఫర్ చేశారు మీ సబ్జెక్ట్ లో అంటే ఖచ్చితంగా సక్సెస్ రేటు హై ఉంటుంది మనకు నచ్చినది కాదు విద్యార్థులకు కావలసినది సో అది గుర్తు పెట్టుకోవండి ఇక్కడ ఇక నెక్స్ట్ వస్తే ఈ కోర్సులో ప్రత్యేకతను తీసుకురండి అంటే చాలా ఆన్లైన్ కోర్సెస్ ఉన్నాయి అన్ని ఆన్లైన్ కోర్సెస్ ఉన్నప్పుడు స్టూడెంట్స్ మీ క్లాస్కి ఎందుకు జాయిన్ కావాలి సో మీరు అక్కడ ఏదైనా ఒక స్పెషాలిటీ ఒక యూనిక్నెస్ చూపించాల్సి పడుతుంది అది మీ టీచింగ్ మెథడ్ కావచ్చు కోర్సు స్ట్రక్చర్ కావచ్చు ఏదైనా కావచ్చు సో ఆ యూనిక్నెస్ ని మీరు ప్రజెంట్ చేశారు అంటే మీకు మీ కోర్సుకు విజిటర్స్ పెరుగుతారు వాళ్ళు కంపేర్ చేస్తూ ఉంటారు ఆల్వేస్ వాళ్ళు ఏం చేస్తుంటారు ప్రతిసతి మార్కెట్లో కోర్సు ఆన్లైన్లో ఓకే ఎక్స్ వై జెడ్ టీచర్ ఈ కోర్స్ ఆఫర్ చేస్తున్నారు ఏబిసి టీచర్ ఆల్సో ఈ కోర్స్ ఆఫర్ చేస్తున్నారు సో ఏ కోర్సుకు నేను జాయిన్ కావాలి సో వాళ్ళకు ఆ విధంగా కంపేర్ చేస్తూ ఉంటారు ఆ విధంగా ఉన్నప్పుడు ఆ యూనిక్నెస్ ని మీరు కోర్సులో తీసుకురావడం వల్ల వాళ్ళకు చాలా ఈజీ అవుతుంది మరియు మీకు అది బెనిఫిట్ అవుతుంది ప్లస్ పాయింట్ అవుతుంది మరి మీ పోటీదారులను ఎప్పుడు గమనిస్తూ ఉండండి ఎందుకంటే వాళ్ళ నుంచి కూడా మీరు ఎన్నో నేర్చుకోవచ్చు వాళ్ళు ఎటువంటి ఆఫర్ చేస్తున్నారు ఏది వర్క్ అయింది ఏది వర్క్ కాలేదు ఎంత ఫీ వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు సో నేను ఎంత ఫీ యాక్చువల్లీ కోర్స్ ఫీ నేను ఆఫర్ చేయాలి ఖచ్చితంగా మీరు ఇప్పుడు మార్కెట్ లో ఉన్నప్పుడు కాంపిటేటివ్ గానే అన్ని ఆఫర్ చేయాల్సి పడుతుంది అది మీకు తెలిసిన విషయం సో అందుకోసము మీ కాంపిటీటర్స్ ఎవరెవరు అనేది కొద్దిగా గుర్తించి వాళ్ళని చూస్తూ ఉండండి వాళ్ళు ఏ విధంగా యాక్చువల్లీ ప్రోగ్రెస్ అవుతున్నారు వాళ్ళ లెర్నింగ్స్ ఏమి అవి చూసుకుని మీరు దాని నుంచి నేర్చుకుని ముందుకు వెళితే మీకు మీ జర్నీ ఈజీగా ఉంటుంది సో ఈ కోర్సు ధరను జాగ్రత్తగా నిర్ణయించండి సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని నేను ఎంత ఫీ ఫిక్స్ చేస్తే స్టూడెంట్స్ నా కోర్సుకు జాయిన్ అవుతారు అంతా మీరు ఒకటి రెండు సతిలు మీరు లెక్క వేసుకొని చూసుకొని ఎట్లయితే బాగుంటుందో మీరు ఆ విధంగా చూసుకొని మీ కోర్స్ ధరను జాగ్రత్తగా నిర్ణయించండి సో ఇంతవరకు ఏమైనా మీకు డౌట్స్ ఉన్నాయా దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయొచ్చు
ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా కమెంట్స్ లో పోస్ట్ చేయొచ్చు, నేను దాన్ని చూసుకుని ఆన్సర్ చేస్తూ ఉంటాను. ఓకే, ఏమైనా ఉన్నాయా డౌట్స్ మీకు? ఇక్కడ ఏదైనా అర్థం కాకుండా పాయింట్స్ ఏదైనా అయినంత కూడా సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. మీకు ఇంకా ఏమన్నా బ్లూమ్ క్లాస్ గురించి, ప్రోడక్ట్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే మీకు బ్లూమ్ క్లాస్ లింక్ ఉంది, దాన్ని మీరు క్లిక్ చేసి మీ డీటెయిల్స్ మీరు ఎంటర్ చేసినట్లయితే మేము మిమ్మల్ని కాంటాక్ట్ చేసి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తాము. ఓకే, సో మీకు ఈ సెషన్ ఇష్టమైతే షేర్ చేయండి ప్రతి టీచర్కు కూడా. సో ఆ విధంగా ఒక మంచి మెసేజ్ ను స్ప్రెడ్ చేసేదానికి అనుకూలమవుతుంది. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే చాలా మంది టీచర్లు వాళ్ళకు ఒక నెగిటివ్ అని చెప్పి చెప్పొచ్చు. ఎలాంటి వాళ్ళు మంచి టీచర్స్, మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, ఎటువంటి కాంప్లికేటెడ్ విషయమైనా చాలా బాగా వాళ్ళు హ్యాండిల్ చేసి టీచ్ చేస్తారు. అయితే వాళ్ళు వాళ్ళ కోర్సులను మార్కెట్ చేయాలి అన్నప్పుడు వాళ్ళకి తెలియదు ఏ విధంగా. సో మనకు టీచర్ కమ్యూనిటీలో ఉన్నటువంటిది అంటే టీచింగ్ చేయడం, ఏదైనా ఒక సబ్జెక్ట్ నేను పోయి టీచ్ చేస్తాను, ఇది చాలా కాన్ఫిడెన్స్ గా ఉంటారు టీచర్స్. అయితే ఒక కోర్సును మీరు ఆన్లైన్ లో స్టార్ట్ చేశారు, మీదే సొంతంగా ఆన్లైన్ ట్యూషన్స్ మీరు స్టార్ట్ చేశారన్నప్పుడు మీ కోర్సును మార్కెటింగ్ చేయడం కూడా మీకు తెలియాలి. సో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో సోషల్ మీడియా చాలా మంది వాడుతూ ఉంటారు, మీరు కూడా విని ఉంటారు. అటువంటి దాంట్లో ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో వస్తాయి. సో మీరు ఫస్ట్ చేయాల్సిందల్లా మీకు కావలసినటువంటి ఆడియన్స్, అంటే అది స్టూడెంట్స్, పేరెంట్స్, ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఎక్కడున్నారో ఫస్ట్ చూడండి. మీకు కావాల్సినటువంటి గ్రూప్ మీ సబ్జెక్టు తగినట్లుగా, సో వాళ్ళు ఎక్కడ దొరుకుతారు, అది ఫేస్బుక్ లో దొరుకుతారా, యూట్యూబ్ లో దొరుకుతారా, ఇన్స్టాగ్రామ్, వాళ్ళని చూసి అది ఫస్ట్ సెలెక్ట్ చేయండి, ఆ ఛానల్ సెలెక్ట్ చేయండి. అది సెలెక్ట్ చేసిన తర్వాత ఆ ఛానల్లో ప్రతిరోజు చిన్న చిన్న విషయాలు, చిన్న చిన్న వీడియోస్, ఒక యూస్ఫుల్ కంటెంట్ ఏదన్నా సరే పోస్ట్ చేస్తురండి, రెగ్యులర్గా పోస్ట్ చేయండి. వీడియో అంటేనే మనకి ఇక్కడ 30-40 మినిట్స్, 1 అవర్ అనేటువంటి వీడియో అనేటువంటిది ఏం లేదు, అయినంతా కూడా ఒక 10-15 నిమిషాలు మ్యాక్సిమం, అంతకంటే తక్కువ తీసుకోండి, అంతకంటే ఎక్కువ పోవద్దండి. అది 10-15 నిమిషాల్లో ఏమి ఒక ఫుల్ లెసన్ చేసే కదా, అట్లా కాదు. ఇక్కడ 10-15 నిమిషాల్లో ఒక కాన్సెప్ట్ తీసుకోండి, క్లీన్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి. లేదా మీకు కాన్ఫిడెన్స్ ఉండేటువంటిది, మీ స్టైల్, మీ మెథడ్ చూపించేటువంటి ఏదో ఒక దాన్ని పోస్ట్ చేస్తురండి. సో ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు వ్యూవర్స్ ఇంక్రీజ్ అవుతారు. మీరు రెగ్యులర్గా మీ ఛానల్లో ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో, ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, దాంట్లో రెగ్యులర్గా వీడియోస్ కానీ యూజ్ఫుల్ కంటెంట్ కానీ పోస్ట్ చేస్తూ ఉండండి. ఇది చాలా ఇంపార్టెంట్. మరి ఇది కేవలం ఆ విధంగా పోస్ట్ చేయడం కాదు, మీరు ఏదైతే పోస్ట్ చేస్తున్నారో ఆ విషయాన్ని మీకు తెలిసినటువంటి 10 మందితో పంచుకుంటూ ఉండాలి. అది మీ ఫ్రెండ్స్ గ్రూప్ కావచ్చు, మీ రిలేటివ్స్ కావచ్చు, ఓల్డ్ స్టూడెంట్స్ కావచ్చు, ప్రతి ఒక్కరికి చెప్పండి. మీరు నేను ఇట్లా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను, నాది ఇట్లా ఫేస్బుక్ ఛానల్ నేను స్టార్ట్ చేశాను, ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేశాను. సో ప్రతిరోజు మీరు ఒక్కొక్క చిన్న చిన్న వీడియో పంపిస్తుంటాను, చాలా యూస్ఫుల్ వీడియోస్ చూడండి. మీరు మీ ఫ్రెండ్స్కి చెప్పండి, వాళ్ళ పిల్లలు ఉంటే వాళ్ళకు చెప్పమని చెప్పండి. ఈ విధంగా మీరు నెట్వర్క్ని ఇంప్రూవ్ చేస్తూ రావాలి. అప్పుడు ఏమైపోతుంది మనకు అంటే ఆ వ్యూవర్స్ ఎవరైతే వస్తూ ఉంటారో, రెగ్యులర్గా వ్యూవర్స్ ఎవరైతే వస్తూ ఉంటారో వాళ్ళని మనం లీడ్స్ అని పిలుస్తాం. అంటే ఆ కౌంట్ పెరుగుతూ వెళ్తుంది. అది ఎట్లా పెరుగుతుంది అంటే మనము ఏ విధంగా అయితే ఆ మెసేజ్ని స్ప్రెడ్ చేస్తూ ఉంటామో దాని మీద ఇది డిపెండ్ అవుతుంది. ఓకే, సో దాని నుంచి మనకు వాళ్ళ ఇమెయిల్ ఐడీస్ కావచ్చు, ఫోన్ నంబర్స్ కావచ్చు. ఎలాంటి ఇప్పుడు నాకు ఇష్టమైంది అంటే సార్ నాకు ఇది ఇష్టమైంది సార్ అని చెప్పి నేను ఫోన్ నంబర్ కూడా ఇవ్వచ్చు, నన్ను కాంటాక్ట్ చేయండి, మీరు చెప్పే స్టైల్ నాకు ఇష్టమైంది, మీ నుంచి నేను ట్యూషన్స్ తీసుకోవాలి. సో చాలా మంది చాలా రకాలైన రిక్వెస్ట్ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో వీటినన్నిటినీ కూడా లీడ్స్ అని పిలుస్తామన్నమాట. ఈ విధంగా జనరేట్ అయ్యేటువంటి లీడ్స్,
మీరు ఒక ఛానల్ స్టార్ట్ చేసి రెగ్యులర్ గా వీడియోస్ పోస్ట్ చేయడం, కంటెంట్ పోస్ట్ చేయడం ద్వారా దాన్ని ఆ మెసేజ్ ని స్ప్రెడ్ చేయడం ద్వారా వచ్చి చూసేటువంటి వ్యూవర్స్ మీకు లీడ్స్ అవుతారు. సో వాళ్ళకి మీరు ఏం చేస్తారు నెక్స్ట్ లెవెల్లో ఈ కోర్సెస్ గురించి వాళ్ళకు చెప్తారు. వాళ్ళు ఆల్రెడీ మీ కోర్సెస్ చిన్న చిన్నవన్నీ కూడా క్యాప్సూల్స్ మాదిరిగా చూసి ఉంటారు. ఈ టీచర్ ఏ విధంగా పాఠం చేస్తారు, వాళ్ళు చెప్పే విధానం నాకు నచ్చుతుందా లేదా, వాళ్ళు చెప్పేది నాకు బాగా అర్థమవుతుందా లేదా, అవన్నీ కూడా వాళ్ళు చెక్ చేసుకుంటూ ఉంటారు ఆన్లైన్. సో వాళ్ళకి నెక్స్ట్ మీరు మీ కోర్సెస్ ని ఆఫర్ చేయొచ్చు. ఇది డిజిటల్ మార్కెటింగ్ అని అంటాం, చాలా ఇంపార్టెంట్. దీని గురించి యాక్చువల్లీ కావాలంటే సపరేట్ సెషన్స్ కూడా ఉంటాయి, చూడొచ్చు మీరు వేరు వేరే దగ్గర. సో ఈ విధంగా ఒక మంచి ఛానల్ సెలెక్ట్ చేసుకుని రెగ్యులర్ గా చేయడం, ఇది ఒక్కసారి నిలిపేయకూడదు. మన ఒక టీచర్ ఫోన్ చేశారు, సార్ నేను చేశాను వ్యూవర్స్ తక్కువ ఉన్నారు, నాకు చాలా డిమోటివేట్ అయింది అని నేను చెప్పాను. మీరు అలా చేయొద్దండి. ఎలా అంటే ఇనిషియల్ గా ఒకటేసారి మనము చాలా మంది వ్యూవర్స్ ని ఎక్స్పెక్ట్ చేసేకలేదు. ఆ గ్రోత్ ఒక్కొక్కసారి స్లో ఉంటుంది, ఒక్కొక్కసారి ఫాస్ట్ అవుతుంది. అయితే కన్సిస్టెంట్ గా మీరు ప్రయత్నం చేస్తే మీరు చూడొచ్చు, ఇప్పటికీ కూడా ఎంతో మంది టీచర్స్ యూట్యూబ్ లో ఏమి 50,000, 1,00,000, 2,00,000, 5,00,000 బా వాళ్ళు చూస్తా అంటే ఎంతమంది వ్యూవర్స్ ఉన్నారు అనిపిస్తుంది. సో అటువంటిది మీరు జనరేట్ చేయొచ్చు. అది కూడా ఏమి ఒక రెండేళ్ళు మూడేళ్ళలో జనరేట్ చేశారు వాళ్ళు. సో మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తారో అంత ఫాస్ట్ గా నెట్వర్క్ డెవలప్ అవుతుంది. సో అది మర్చిపోదండి. మీరు చేసేటువంటి ఒక ఆన్లైన్ కోర్స్, నేను ఒక ఎంటర్ప్రెన్యూర్ మాదిరిగా నాదే ఒక సొంతంగా చేసుకుంటాను అనేటువంటి వాళ్ళకు ఇది చాలా ఇంపార్టెంట్. మీరు దీని గురించి చాలా విషయాలు కూడా తెలుసుకోవచ్చు, దీని మీద కోర్సెస్ కూడా ఉంటాయి. అయితే ఇది ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ మీకు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, ఎలా చేయాలి అనేటువంటిది. అయితే ఇది కూడా చాలా ఇంపార్టెంట్, మీరు దీంతో ఈజీగా స్టార్ట్ చేయొచ్చు. ఓకే, ఇక నెక్స్ట్ వచ్చినట్లయితే క్లాస్ స్టార్ట్ చేసే ముందు ఏ విధమైనటువంటి మనం చెక్ చేసుకోవాలి. ఒక ఫిజికల్ క్లాస్ లో కూడా మనం టీచర్ అంటే వెళ్ళే ముందు మనం అన్ని చెక్ చేసుకుని వెళ్తాం. అదే విధంగా ఇక్కడ కూడా ఏ విధమైనటువంటి మనం చెక్ చేసుకోవాలనేది చూసినట్లయితే ఇది ఆన్లైన్ సెషన్. సో ఫస్ట్ ఏమి, సెషన్ కు కనీసం 10 నిమిషాల ముందు మీ సెషన్ లో లాగిన్ చేయండి, చాలా ఇంపార్టెంట్. మనకు 5 గంటల క్లాస్ అంటే ఎగ్జాక్ట్లీ 5 o'clock లాగిన్ కాకూడదు. ఎలాంటే అప్పుడు లాగిన్ అయినప్పుడు ఒకవేళ ఇంటర్నెట్ ప్రాబ్లం ఉంది, ఏదో వేరేదేమో సడన్ గా మైక్ వర్క్ కావడం లేదు, లేదా ఏమో వీడియో వర్క్ కావడం లేదు, ఏమో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. సో ఇటువంటివి లాస్ట్ మినిట్ లో మీ క్లాస్ ని డిస్టర్బ్ చేస్తాయి. అందుకోసం మీరు ఏం చేయాలి, కనీసం 10 నిమిషాల ముందు లాగిన్ అయ్యి అంత బాగుందా అని చెక్ చేసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇంటర్నెట్ ఉందా, అవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అదే సెకండ్ పాయింట్, అలాంటి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి నెట్వర్క్ చేయడం లేదు, ఇంటర్నెట్ అంటే ఇంకా నెక్స్ట్ క్లాస్ తీసుకునే ఏం ప్రయోజనం లేదు, ఏమి వర్క్ కాదు, రైట్. ఇక పవర్ బ్యాకప్ మీకు తగినంత ఉందా, ఎలాంటి క్లాస్ తీసుకున్నప్పుడు డివైస్ లో పవర్ లేదు, ఒకవేళ కరెంట్ వెళ్ళిపోయింది అంటే నెక్స్ట్ ఏం చేస్తారు. సో అందుకోసం అయినంత కూడా పవర్ బ్యాకప్ ఉందా లేదా అని చెక్ చేస్తాం. ఇక నెక్స్ట్ బోధనా స్థలంలో తగినంత కాంతి ఉందా, ఇది లైటింగ్ గురించి. ఎలాంటే లైటింగ్ తక్కువయ్యే కొద్దీ మీరు ఎక్కడైతే ఎక్కడి నుంచి అయితే టీచింగ్ చేస్తున్నారో అది వాళ్ళకు స్టూడెంట్స్ కు సరిగా కనపడదు. అఫ్ కోర్స్ అది డిపెండ్ అవుతుంది మీది ఆడియో వీడియో ఏది సెలెక్ట్ చేసుకొని చేస్తున్నారు అనేది. అయితే అయినంత కూడా మీరు ఎక్కడైతే టీచింగ్ చేస్తున్నారో ఆ ప్లేస్ లో లైటింగ్ బాగుండేట్లు చూసుకోండి. సో అది ఎఫెక్టివ్ గా ఉంటుంది క్లాస్ రూమ్ టీచింగ్. నెక్స్ట్ ఇప్పుడు మీకు క్లాస్ చేయడానికి కావాల్సినటువంటివి టీచింగ్ మెటీరియల్స్, ప్రజెంటేషన్స్ ఏవే కానివ్వండి, అవన్నీ రెడీగా ఉన్నాయా. అదొక పీపీటీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కావచ్చు, వీడియో కావచ్చు, లేదా ఇమేజ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ఇవన్నీ రెడీగా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవడం వల్ల
మీరు క్లాస్ తీసుకున్నప్పుడు మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీరు మళ్ళీ వాటిని వెళ్ళి సెర్చ్ చేయాల్సిన పని లేదు. అది దీనికి వీడియో కావాలి, దీనికి ఇమేజ్ కావాలి, ఇది ఎక్కడ పెట్టాను, ఎక్కడ స్టోర్ అయింది, ఇటువంటివన్నీ చూసుకునేటువంటిది అప్పుడు అవసరం లేదు. ఆ విధంగా చేసిపోతే ఏమవుతుంది, క్లాస్ మీకు టైం వేస్ట్ అవుతుంది, ఎక్స్టెండ్ అయిపోతుంది. మీకు ఏమైనా కంటిన్యూస్ బ్యాచెస్ ఉన్నా ప్రాబ్లం అవుతుంది. అంత లోపల మీకు తెలుసు ఈ పిల్లలంతా కూడా ఎక్కడెక్కడో కూర్చొని వింటూ ఉంటారు. ఒక 2-3 నిమిషాలు టైం దొరికితే మళ్ళీ వాళ్ళు వేరే వేరే దానిలో వెళ్ళిపోతారు, క్లాస్ డిస్టర్బ్ అయిపోతుంది. సో ఇవన్నీ కూడా ఒకసారి మీరు. సో నెక్స్ట్ టాపిక్ వెళ్ళే ముందు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంతవరకు మనము చూసినటువంటి వాటిలో మీకు ఎటువంటివైనా సందేహాలు ఉంటే వాటిని క్లియర్ చేసి నేను ముందుకు వెళ్తాను. ఏమైనా ఉన్నాయా? ఓకే. ఒక క్లాస్ మనం స్టార్ట్ చేసాము అన్నప్పుడు, క్లాస్ మనం స్టార్ట్ చేసినాము అన్నప్పుడు ఏమేమి మనం క్లాస్ రూమ్ లో ఏమేమి ప్రికాషన్స్ మనం తీసుకోవాలి? ఆన్లైన్ క్లాసెస్ కు ఆఫ్లైన్ క్లాసెస్ కు చాలా డిఫరెన్స్ ఉంది, ఆ డిఫరెన్స్ మనకు తెలిసి ఉండాలి. ఓకే. మొదటిది, మీరు ఏది ప్లాట్ఫామ్ వీడియో స్ట్రీమింగ్ టూల్ యూజ్ చేస్తున్నారో ఆ టూల్ గురించి, దాంట్లో మినిమం కావాల్సినటువంటి వర్కింగ్ ఆ ఫంక్షనాలిటీ గురించి, ఎట్లా వర్క్ చేస్తుంది ఏమి అనేది ఫస్ట్ మీ స్టూడెంట్స్ కి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇది బేసిక్ గా మీ క్లాస్ స్టార్ట్ చేసే ముందు మీరు చేస్తున్నటువంటి మొదటి పని. ఎలాంటి మీరు ఆ టూల్ ని వాళ్ళకు సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు అంటే ఇక నెక్స్ట్ మీరు క్లాస్ స్టార్ట్ చేసినప్పుడు దాన్ని ఎలా ఆపరేట్ చేయాలి, ఏది క్లిక్ చేయాలి, ఏది క్లోజ్ చేయాలి, ఏది మినిమైజ్ చేయాలి, ఒకవేళ మీరు డైరెక్షన్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు. సో మనకంటే మన పిల్లలు స్మార్ట్ అనేటువంటిది ఒక యూజువల్ గా యూజ్ చేసేటువంటిది అనే దగ్గర మనం అంటాం, ఆ మన జనరేషన్ కంటే నెక్స్ట్ జనరేషన్ ఇది చాలా స్మార్ట్. కరెక్ట్. అయితే వాళ్ళకు అన్ని విషయాలు తెలిసే ఉండాలి అనేటువంటిది ఏమీ లేదు. సో అందుకోసము ఏదే ఒక టూల్ ని మీరు తీసుకున్నప్పుడు ఆ టూల్లో మినిమం వాళ్ళకి ఏమేమి తెలిసిండాలో అవి కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇక నెక్స్ట్, మొదటి క్లాస్ మీరు స్టార్ట్ చేశారంటే మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోవడానికి మొదట కొన్ని నిమిషాలు ఉపయోగించండి, మరియు పాల్గొనే వారు తమను తాము పరిచయం చేసుకోనివ్వండి. మీరు క్లాస్ స్టార్ట్ చేస్తున్నారు, డెఫినెట్ గా ఎలాంటి ఇప్పుడు ఇది ఫిజికల్ క్లాస్ కాదు, ఆన్లైన్ క్లాసు. ప్రతి స్టూడెంట్ వాళ్ళ వాళ్ళ ఇంట్లో కూర్చొని ఈ క్లాస్ అటెండ్ చేస్తున్నారు. సో మొదటి క్లాస్ మీరు ఫస్ట్ మీరు పరిచయం చేసుకుని అదే విధంగా ఆ క్లాస్ లో ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారో, ఎవరెవరు స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా పరిచయం చేసుకునే దానికి కొంచెం టైం ఇవ్వడం వల్ల ఫ్యూచర్ లో ఇంటరాక్ట్ చేయడానికి చాలా బాగుంటుంది. వాళ్ళకు తెలుసు, ఓ నాతో పాటు ఇంతమంది అటెండ్ అవుతున్నారు, వీళ్ళు పలాని పలాని వాళ్ళు ఉన్నారు అనేటువంటి. అందుకోసం కంపల్సరీగా ఈ మొదటి క్లాస్ మీరు స్టార్ట్ చేసేటప్పుడు ఇది మర్చిపోవద్దండి. ఇక తరగతులు ప్రారంభించే ముందు కొన్ని నియమాలు మరియు అంచనాలను సిద్ధం చేయండి. మీరు రిమోట్ లో వాళ్ళందరూ వాళ్ళ ఇంట్లో ఉన్నారు, మీరు మీ ఇంట్లో ఉన్నారు, వాళ్ళని ఎలా కంట్రోల్ చేస్తారు మీరు? సో మీరు క్లాస్ స్టార్ట్ చేసే ముందు వాళ్ళకు కొన్ని నియమాలు మరియు అంచనాలు ఎలా ఉండాలి అనే దాని గురించి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ అన్ని కూడా మీరు మొదట్లోనే సెట్ చేయండి. మీకు కొన్ని తెలిసింటాయి, వాళ్ళకు స్టార్టింగ్ లో పిల్లలు వాళ్ళకు తెలిసలేదు, వాళ్ళకు చెప్పాలి. మీరు ఎక్కడన్నా కూర్చొని పాఠం వింటున్నారంటే అయినంత ఐసోలేటెడ్ ప్లేస్, మీకు ఒక స్పెషల్ గా ఏది డిస్టర్బ్ లేకున్నటువంటి ప్లేస్ లో కూర్చొని పాఠం వినండి. ఏదైనా సడన్ గా డిస్టర్బెన్స్ స్టార్ట్ అయ్యింది అనుకోండి, అప్పుడు మీకు ఒక మ్యూట్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. సడన్ గా ఇంటర్నెట్ స్పీడ్ తక్కువ అవుతుంది, ఏం చేయాలి? ఓకే, వీడియో మీరు ఆఫ్ చేసి ఆడియో మాత్రమే పెట్టుకోండి. సో కొన్ని ఏం చేయని క్లాస్ రూమ్ లో వాళ్ళకు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ సెట్ చేయండి. ఏ విధంగా బిహేవ్ చేయాలి, ఏ విధంగా ఉండాలి అనే దానికి కొన్ని నియమాలు, ఇవన్నీ మీరు స్టార్ట్ చేసి ముందు చెప్పడం వల్ల ఏమైతుందంటే క్లాస్ రూమ్ ఎఫెక్టివ్ గా ఉంటుంది.
పదే పదే దాన్ని వాళ్ళకి చెప్పడం అవసరం ఉండదు. ఓకే, ఇక నెక్స్ట్ వస్తే చాలా వీడియో స్ట్రీమింగ్ సాఫ్ట్వేర్ లో ఆడియో వీడియో ఆన్ అయి ఉంటుంది. వాళ్ళు క్లాసుకు లాగిన్ అవుతున్నారంటే ఆడియో వీడియో రెండు ఆన్ అయ్యి లాగిన్ అవుతారు. ఇది మీరు గమనించండి. ఇప్పుడిప్పుడు కొన్ని వీడియో స్ట్రీమింగ్ సాఫ్ట్వేర్లో అడుగుతూ ఉన్నాయి, అంటే మీకు ఆడియో బై డిఫాల్ట్ అవి ఆన్ అయ్యి లాగిన్ కావాలా లేకుంటే మీరు ఆఫ్ చేసుకుని లాగిన్ అవుతారా అనేటువంటి ఆప్షన్స్ ఇప్పుడిప్పుడు వస్తున్నాయి. బట్ ఇవి స్టూడెంట్స్ మోస్ట్లీ వాళ్ళంతా కూడా అవి ఇగ్నోర్ చేస్తారు, వాళ్ళకి అంత తెలిసి ఉండదు, డైరెక్ట్గా లాగిన్ అవుతారు. అందుకోసం మీరు ఇది గమనించండి. ఎందుకు అంటే మీ క్లాస్లో ఇప్పుడు 30 మంది స్టూడెంట్స్ ఉన్నారంటే 30 మంది బ్యాక్గ్రౌండ్స్ మీకు వినబడే షురు అయింది అంటే ఆ క్లాస్ని కంట్రోల్ చేయడం కష్టం. సో అందుకే మేమేం రికమెండ్ చేస్తామంటే ఒక క్లాస్ స్టార్ట్ చేసే ముందు అన్ని పార్టిసిపెంట్స్ మ్యూట్ చేయండి. మీ తరగతిని కొనసాగించే ముందు పాల్గొనే వారిని మ్యూట్ చేయొచ్చు. సో ఇది ఉపయోగించుకోండి. మీకు ఎప్పుడు కావాలో అప్పుడు అన్మ్యూట్ చేయండి, మళ్ళీ మ్యూట్ చేయండి, ఆ విధంగా కంట్రోల్ చేయండి. ఆ విధంగా చేయడం వల్ల మీ క్లాస్ డిస్టర్బ్ కాదు. అదేవిధంగా ఇంకొక ఆప్షన్ రైజ్ హ్యాండ్ అనేటువంటి ఆప్షన్ ఉంది. ఏమిది రైజ్ హ్యాండ్ అంటే మామూలు మీకు తెలుసు క్లాస్ రూమ్ లో ఏదైనా పిల్లలు కూర్చున్నప్పుడు ఏదైనా డౌట్స్ వస్తే చేతులు ఎత్తి సార్ అని అడుగుతారు. సో అదేవిధంగా ఇక్కడ రైజ్ హ్యాండ్ అనేటువంటి ఆప్షన్ కూడా కొన్ని వీడియో స్ట్రీమింగ్ సాఫ్ట్వేర్స్ లో ఉన్నాయి. సో అది నీ గమనిస్తూ ఉండండి. మీరు దాన్ని గమనిస్తూ ఉంటే మీకు తెలుస్తుంది ఎవరైనా స్టూడెంట్స్ రైజ్ హ్యాండ్ చేశారంటే. సో అటువంటి వాళ్ళు రైజ్ హ్యాండ్ అంటే మీరు వాళ్ళని అన్మ్యూట్ చేసి ఓకే మాట్లాడమని చెప్పి వాళ్ళ డౌట్ ఏదైందో క్లారిఫై చేసి మీరు మళ్ళీ వాళ్ళని మ్యూట్ చేసి కంటిన్యూ చేసుకోవచ్చు. సో ఈ విధంగా చేయడం వల్ల ఏ విధమైనటువంటి ప్రాబ్లము ఉండదు. సో రైజ్ హ్యాండ్ అనేటువంటి ఆప్షన్ పిల్లలకు బాగా ఎక్స్ప్లెయిన్ చేసి ఏ విధంగా యూజ్ చేయాలనేది చెప్పండి. మీరు దాన్ని గమనిస్తూ ఉండండి. ఇక మీరు తెలుసుకున్నటువంటి ఇంకొక విషయం అంటే ఇక్కడ చాట్ అనేటువంటి ఒక ఆప్షన్ ఉంది. ఆ క్లాస్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళు ఒకరితో ఒకరు చాట్ చేయొచ్చు. ఇది మీకు తెలిసి ఉండాలి. సో మీ గైడ్ లైన్స్ లో కూడా మీరు దీన్ని చేర్చుకోవచ్చు. అంటే దీన్ని మిస్యూజ్ చేయకండి. ఏదైనా కావాలంటే చాట్ చేయడానికి మాత్రమే ఉపయోగించండి. ఇప్పుడు సడన్ గా మేడం మీరు మాట్లాడేది నాకు వినపడం లేదు, సార్ మీరు చెప్పేది మాకు వినపడం లేదు, లేదా ఏదైనా డిస్టర్బ్ అవుతుంది, పలాని వాళ్ళని డిస్టర్బెన్స్ వస్తుంది, ఇటువంటివి టెక్నికల్ గా, లేదా ఏదైనా డౌట్ ఉంది నాకు ఇది అర్థం కాలేదు అని టైప్ చేయండి, ఇటువంటి వాటికి వాళ్ళని గైడ్ చేయండి. సో ప్రతి ఒక్కరికి కూడా ఆ చాట్ ఏ విధంగా ఉపయోగించాలని మీరు చెప్పి అదే విధంగా మీరు దాన్ని ఒకసారి గమనిస్తూ ఉండండి. నెక్స్ట్, ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ తరగతులు భిన్నంగా ఉన్నందువలన విద్యార్థుల అభ్యాస వేగంతో సరిపోలడం మర్చిపోవద్దు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నేను చాలా ఆన్లైన్ క్లాసెస్ చూస్తూ ఉంటాను, పర్సనల్ గా కూడా కొన్ని నేను అటెండ్ అవుతూ ఉంటాను. ఇక్కడ ఏమవుతుందంటే ఆఫ్లైన్ లో పాఠం చేయడం వేరు, ఆన్లైన్ లో పాఠం చేయడం వేరు. పిల్లల అటెన్షన్ స్పాన్ అవన్నీ ఆన్లైన్ లో తక్కువగా ఉంటాయి. సో అందుకు మీరేం చేయాలి, ఆఫ్లైన్ లో ఏ విధంగా వెళ్తారో, ఎంత స్పీడ్తో వెళ్తారో ఆ స్పీడ్ కంటే ఆన్లైన్ లో మోస్ట్లీ కొంచెం తగ్గించుకొని పోవాల్సి పడుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. లేదంటే పిల్లలకు అది తొందరగా అర్థం కాదు, వాళ్ళకు చాలా ఫాస్ట్ అనిపిస్తుంది. అందుకోసము మీరేం చేయాలి, ఆ విద్యార్థులది ఏ విధంగా ఉంది, వాళ్ళు ఎంత ఫాస్ట్గా నేర్చుకుంటున్నారు, చెప్పిండేది ఎంత క్విక్గా వాళ్ళు గ్రాస్ప్ చేస్తున్నారు, అర్థం చేసుకుంటున్నారు, అవన్నీ మీరు చూసుకొని మీరు ఇప్పుడు ఎంత స్పీడ్గా నేను పాఠం చేయాలనేది లెక్క వేసుకోండి. ఓకే, ఇది ఒకవేళ మనము కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేయడం లేదు అంటే మనము ఎన్ని క్లాసులు తీసుకున్నా కూడా పిల్లలకు అర్థం కాదు. సో అందుకోసము ఇది కొంచెం గమనించండి. ఇక నెక్స్ట్ వచ్చినట్లయితే క్లాస్ రూమ్ లో
అది ఒక క్లోజ్డ్ ఎన్వైరన్మెంట్, వాళ్ళు కూర్చొనే ఉండాలి, కంపల్సరిగా టీచర్ ఉన్నారు, మానిటర్ చేస్తున్నారు, సో కొంచెం భయం భక్తి కూర్చొని ఉంటారు పిల్లలు. ఇక్కడ ఆన్లైన్ క్లాస్ అలా కాదు, ఏమేమో డిస్టర్బెన్సెస్ అన్నీ ఉంటాయి వాళ్ళకు. సో మీరు మీ క్లాస్ ఎఫెక్టివ్గా ఉండాలి అంటే, ఇంటరాక్టివ్గా ఉండాలంటే ప్రతి ఒక్క లెవెల్ ఒక లెసన్ మీరు తీసుకున్నారంటే ఎన్ని భాగాలుగా కావాలో అన్ని భాగాలుగా దాన్ని డివైడ్ చేసుకోండి, ఆ లెసన్ చూసుకొని ఆ ఒక్కొక్క లెవెల్ అయిన తర్వాత క్వశ్చన్ను అడగడం మర్చిపోవద్దు. ఈ ప్రశ్నలు అడగడం ద్వారా ఏమవుతుంది అంటే ఆ క్లాస్ ఇంటరాక్టివ్ అవుతుంది. సో స్టూడెంట్స్ ఆన్సర్ చేయడము ఆ విధంగా జరగడం వల్ల వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా ఈ లెసన్, ఇప్పుడు ఇది అవుతుందంటే ఒక టీచర్ ఇప్పుడు ఏమో క్వశ్చన్ అడుగుతాడు, ఒక ప్రిపేర్గా ఉంటా, అలర్ట్గా ఉంటారు. సో ఆ విధంగా ఇంటరాక్టివ్నెస్ కూడా జాస్తి అవుతుంది. సో అందుకోసము మీరు ఎటువంటి టైంలోనన్నా ఆన్లైన్ క్లాస్లో మీ క్లాస్ ఇంటరాక్టివ్గా ఉండాలంటే ఈ విధంగా లెసన్ డివైడ్ చేసుకుని క్వశ్చన్స్ అడుగుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక చివరిగా సమ్మరీ. ఈరోజు క్లాస్ అయిపోయింది, పాఠం ముగించినాం. సో ఏం నెక్స్ట్? మీరు క్లాస్ రూమ్లో అయితే నోట్స్ అంతా డిక్టేట్ చేయొచ్చు మోస్ట్లీ, లేదా రాపించవచ్చు, కూర్చోండి రాయండి అని. సో ఇక్కడ మీకు ఎంత అనుకూలం ఉందో చూడండి, మీరు ఏ విధంగా ప్లాన్ చేసుకున్నారో చూడండి. ఒకవేళ మీరు ప్లాన్ చేసుకుని ఉండేది ఆ విధంగా చేసుకుని ఉంటే ఒక క్లాసు థియరీ తీసుకుంటాను, ఒక క్లాసు నోట్స్ డిక్టేట్ చేస్తాను అని అంటే పర్వాలేదు. లేదంటే ఆ క్లాసు ఈరోజు పాఠం ఏం చేసినామో దాని సమ్మరీ, ఆ సారాంశాన్ని వాళ్ళతో షేర్ చేసుకోండి. అప్పుడు ఏమవుతుంది, పిల్లలకి అది ఒక టేక్ అవే మాదిరిగా ఉంటుంది. ఏమేమి వాళ్ళు ఆన్లైన్లో విన్నారో అది ఇంకొకసారి రివైజ్ చేసుకోండి, చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఓకే, ఈ విషయాన్ని మర్చిపోవద్దండి. ఇక అదర్ టిప్స్, ఇక ఇతర చిట్కాలకు మనం వచ్చినట్లయితే ఏమేమి, ఎప్పుడే కానీ ఈ కన్వర్షన్ అంటే ఎంతమంది విద్యార్థులు మన కోర్సుకు జాయిన్ అవుతున్నారు, కన్వర్షన్ అంటారు, అది ట్రయల్ అండర్ మెథడ్ మీరు చూసుకొని మీ అప్రోచ్ మారుతూ ఉండాలి. అది డిస్కౌంట్స్ కావచ్చు, కోర్స్ ఫీ కావచ్చు, మీరు ఆఫర్ చేసినటువంటి కోర్సెస్ కావచ్చు. ఓకే, ఇవన్నీ కూడా చాలా వేరువేరే ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు ట్రయల్ అండర్ మెథడ్లో చెక్ చేసుకుంటూ దేనికైతే ఎక్కువ కన్వర్షన్స్ వస్తుందో, ఎక్కువ డిమాండ్ వస్తుందో చూసుకుని ఆ కోర్సెస్ని ఆ ఫీ స్ట్రక్చర్తో ఓకే ఆ రేటుతో లాంచ్ చేసుకోవడం అంతా చూస్తూ ఉండాలి. సో ఎప్పుడే కానీ ట్రయల్ అండర్ మెథడ్తోనే ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఏదే ఫిక్స్డ్ ఇదే వర్క్ అవుతుందని ఎప్పుడే కానీ కూర్చోవద్దండి, చెక్ చేస్తూ ఉండండి. ప్రతి ఒక్కటి మార్చి చూస్తూ ఏది వర్క్ అవుతుందనేది చెక్ చేయండి. ఇక ఫస్ట్ టైం మేము క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాం అనే వాళ్ళకైతే ఒకేసారి నేను ఒక సంవత్సరం కోర్సు లేదా ఒక ఫుల్ అకాడమిక్ ఇయర్ కోర్సు నేను స్టార్ట్ చేస్తున్నానని స్టార్ట్ చేయకండి ఇప్పుడే కానీ. అయినంత ఫస్ట్ మీరు ఏం చేయాలంటే చిన్న చిన్న కోర్సెస్, షార్ట్ టర్మ్ కోర్సెస్ అంటాం, లేదా వన్ టైం అంటే ఒక 2 అవర్స్ కోర్సు, 1.5 అవర్స్ కోర్సు, ఈ విధంగా వెరీ చాలా చిన్న కోర్సెస్, మరీ తక్కువ ఖర్చు. ఎందుకు చెప్తున్నానంటే ఈ విధంగా చేయడం వల్ల మీరు చాలా మందికి రీచ్ అవుతారు. మరి ఆన్లైన్లో ఏమవుతుంది, ఆఫ్లైన్కు ఆన్లైన్కు డిఫరెన్స్ మీరు చూసినట్లయితే ఆఫ్లైన్లో మీకు పేరెంట్ స్టూడెంట్ వచ్చి మీతో ఇంటరాక్ట్ చేసి మాట్లాడి వెళ్తారు, ఒక పర్సనల్ ఇది ఉంటుంది. ఇక్కడ ఆన్లైన్ అనేది కేవలం మీ జియోగ్రఫీ కాదు, మీరున్నటువంటి స్టేట్ దాటొచ్చు, మీరున్నటువంటి నేషన్ దాటొచ్చు, అంటే మీకు వేరు వేరే దేశాల నుంచి కూడా పిల్లలు జాయిన్ కావచ్చు, లేదా వేరు వేరే స్టేట్స్ నుంచి కూడా పిల్లలు జాయిన్ కావచ్చు, వేరు వేరే డిస్ట్రిక్ట్స్ స్టేట్స్, అంటే మీకు జియోగ్రఫికల్ కన్స్ట్రెయింట్ లేదు. సో అప్పుడు వాళ్ళకు మీరెవరో తెలియదు, మీరు ఏ విధంగా టీచ్ చేస్తారో తెలియదు. సో ఎవరే కానీ ఒకేసారి ఇంత డబ్బు కట్టి నేను ఈ కోర్సులో జాయిన్ అవుతానని చెప్పరు. సో అటువంటి వాళ్ళ కోసం ఇది నార్మల్గా మనం చూసేటువంటి ప్రాబ్లం ఆన్లైన్లో. మీరు ఈ విధంగా చిన్న చిన్న కోర్సులు మరి వన్ టైం కోర్సెస్ ఈ విధంగా ఆఫర్ చేయడం వల్ల వాళ్ళకు ఎక్స్ప్లోర్ చేయడానికి అవకాశం దొరుకుతుంది.
ఎలాంటి కోర్స్ కాస్ట్ అంటే ఇది ఖర్చు కూడా తక్కువ ఉంది. సో అప్పుడు పేరెంట్స్ ఏం చేస్తారు, ఓకే జాయిన్ కా చూసామంట, నీకు యూజ్ అవుతుందా, టీచర్ బాగా పాఠం చెప్తారా లేదా చూసాము, నీకు అర్థమవుతుందా లేదా చూస్తాం, నీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా చూస్తాం, నీకు ఇంట్రెస్ట్ ఉంటే మళ్ళీ వేరే కోర్సు. సో ఆ విధంగా వాళ్ళు కూడా క్యాలిక్యులేటివ్ గా ఉంటారు. సో ఆ విధంగా మీరు ఏం చేయాల్సి పడుతుంది అంటే, ఇనిషియల్ గా మీరు ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నారు, ఈ నెట్వర్క్ ని బిల్డ్ చేస్తున్నారు అన్నప్పుడు ఖచ్చితంగా ఇటువంటి చిన్న చిన్న కోర్సులు స్టార్ట్ చేయండి. నిదానంగా లాంగ్ టర్మ్ కోర్స్ అంటే 1 ఇయర్ ఆ విధంగా అకాడమిక్ ఇయర్ కోర్సెస్ అటువంటివి మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చినట్లయితే, మీరు టీచర్ ప్రెన్యూర్ అని చెప్పినప్పుడు మీకు ఏమేం మార్గాలు ఉన్నాయో ఒక మెసేజ్ స్ప్రెడ్ చేయడానికి, వెతకడానికి, నాకు ఎక్కడెక్కడ స్టూడెంట్స్ దేన్ని వెతికేదానికి సంకోచించొద్దండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ నేను ఫ్రెండ్స్ కి ఫార్వర్డ్ చేస్తే ఏమనుకుంటారు, రిలేటివ్స్ ఫార్వర్డ్ చేస్తే ఏమనుకుంటారు. స్పామ్ చేయొద్దండి. పదే పదే ఒకే మెసేజ్ ఒక రోజులో 10 సెదలు పంపించడం ఇట్లా స్పామ్ చేయొద్దండి. అయితే ప్రతి ఒక్కరికి క్లియర్ గా ప్రతి ఒక్క ఛానల్ ని యూజ్ చేసుకుని మీరు ఏం చేస్తున్నారు అనేది క్లియర్ గా తెలియచేయండి. సో ఆ విధంగా చేయడం వల్ల ఏమవుతుంది, మీ మెసేజ్ క్విక్ గా స్ప్రెడ్ అవుతుంది. అది మీ ఫ్రెండ్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, ఓల్డ్ స్టూడెంట్స్ కావచ్చు, లేదా మీకు ఆల్రెడీ ఉన్నటువంటి సోషల్ మీడియా, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఏదైనా కావచ్చు, ప్రతి ఒక్క ఛానల్లోనూ మీరు మీ కోర్స్ గురించి మాట్లాడండి. ఏమేమి ఆఫర్ చేస్తున్నారు దాని గురించి చెప్పండి, వేరే వాళ్ళకి చెప్పమని చెప్పండి. ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుంది, ఆ మెసేజ్ ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుంది. సో మీకు ఈ సెషన్ మీకు ఇష్టమైతే మీ తోటి కలీగ్స్ తో, మీ ఫ్రెండ్స్ తో, టీచర్స్ తో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దండి. అదేవిధంగా లైక్ చేయడము మర్చిపోవద్దండి. మీకు ఇంకా ఏమన్నా బ్లూమ్ క్లాస్ గురించి డీటెయిల్స్ కావాలి అన్నప్పుడు bloomclass.com కు విజిట్ చేయండి, లేదా support@bloomclass.com కి మెయిల్ చేస్తే మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే షేర్ చేస్తారు. అదేవిధంగా మాది కస్టమర్ సపోర్ట్ నంబర్ కూడా ఉంది, 9945277550. ఈ నంబర్ కూడా మీరు ఫోన్ చేసి bloomclass.com మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది మీరు కావాలంటే ఎంక్వైరీ చేయొచ్చు. ఓకే, ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి కూడా. ఈ సెషన్ని మీతోటి మిత్రులతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.